హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా నేను ఇంట్లో కొన్ని వేస్ట్గా ఉన్నటువంటి వస్తువులు తీసుకున్నాను. ఇది చిన్న చిన్న వస్తువులు. ఇందులో మట్టి వేసుకొని నేను కొన్ని గింజలు ఉపయోగించాను. మెంతుకూర అని మనం ఇంట్లో ఉపయోగించే కొత్తిమీర. అయితే నేను మెంతులు తీసుకొని వీటిలో వేశాను. ఆ మెంతులు మట్టితో మనం కప్పేసుకొని ఇలా వాటర్ చల్లుకోవాలి. ఈ విధంగా రెండు పూటలు, మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు వాటర్ చల్లుకోవాలి. ఈ విధంగా చేసుకొని వాటరు మనం చల్లుకునేటప్పుడు గింజల్ని కొద్దిగా మట్టి లోపలికి అలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం లైట్గా వాటర్ పోసుకున్నట్టయితే మనకి 7 డేస్లో మొలకలు వచ్చేస్తాయి. ఈ విధంగా లైట్గా మొలకలు వచ్చి హెల్దీగా పెరుగుతుంటాయి. చూడండి ఎంత హెల్దీగా మొలకలు వచ్చాయో, చిన్నగా మెల్లగా పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మొలకలు వచ్చిన తర్వాత కూడా ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మనం 2 పూట్ల నీళ్లు పోసుకున్నట్టయితే బాగా హెల్దీగా వస్తాయి. తర్వాత ఫైనలీ నాకు ఇలా మెంతుకూర వచ్చింది. చూడండి ఎంత బాగా హెల్దీగా పెరిగిందో. ఆఫ్టర్ 15-20 డేస్లో మెంతుకూర వచ్చింది. ఈ ఆకుల్ని మనం ఇంకా కట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. సలాడ్లు, పప్పులు వేసుకోవచ్చు. తర్వాత వేస్ట్గా కొన్ని మనం మామూలుగా గోంగూర కొన్ని తీసిన తర్వాత నేను ఇట్లా వేస్ట్గా ఉన్నటువంటి వాటర్లో పెట్టుకున్నాను. కొంచెం మట్టి వేసుకొని 1 వీక్లో నాకు ఇట్లా గోంగూర కూడా హెల్దీగా పెరిగింది. అవి వేస్ట్గా పడేయకుండా గోంగూరని మనం ఇలా పెట్టుకున్నట్టయితే చక్కగా వస్తాయి, మనకి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. వాటికి కూడా 2 పూట్ల నీళ్లు చల్లుకుంటే బాగుంటాయి. తర్వాత కొన్ని మొక్కలు కూడా పెట్టాను. ఈ వామ చెట్టు చూడండి ఎంత హెల్దీగా ఉందో, ఎంత హెల్దీగా పెరుగుతుందో. మనం కూరగాయలు కడిగేసిన నీళ్ళు ఉంటాయి కదండి, టమాటా, పచ్చిమిర్చి, అవి కూడా నేను వేస్ట్గా ఉన్న వాటిల్లో పోసుకున్నాను. అవి మొక్కలుగా పెరిగి మనకి నాకు టమాటాలు, పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వచ్చాయి. ఎందుకు ఆలస్యం, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి.